డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి అన్అకాడమీ యాప్ లింక్ను మీరు క్లిక్ చేసి అన్అకాడమీ యాప్ను మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి. మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీసీకి సంబంధించినటువంటి ఒక కేటగిరీని ఎంచుకుని మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇందులో మీకు రాపూలు శ్రీనివాసులను ఫాలో అవ్వండి. 1 ఇయర్ లక్ష్యం బ్యాచ్ కోర్సులో మీరు ఈ విధంగా జాయిన్ అవ్వచ్చు. క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ గెట్ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఈ గెట్ సబ్స్క్రిప్షన్ అనేటువంటి బటన్ మీరు క్లిక్ చేసుకోవచ్చు. ఈ గెట్ సబ్స్క్రిప్షన్ అనే బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు ఇక్కడ 6 మంత్స్, 12 మంత్స్, 24 మంత్స్ ఎనీ కాస్ట్లో ఎనీ మంత్స్లో మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇక్కడ రిఫరల్ కోడ్ ఉంటే రిఫరల్ కోడ్ కూడా మీరు ఉపయోగించవచ్చు. మీరు ఉదాహరణకు రాపోలు లైవ్ అనేటువంటి రిఫరల్ కోడ్ మీరు వాడచ్చు. సో ఈ రిఫరల్ కోడ్ మీరు ఉపయోగించడం వలన, అప్లై చేయడం వలన మీకు కాస్ట్ అనేది 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ 24 మంత్స్ కానీ మీకు క్లియర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఏదైనా రిఫరల్ కోడ్ మీకు నచ్చిన రిఫరల్ కోడ్ మీరు ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు చూడండి, దీనికి సంబంధించి అనేక మంది టాప్ ఎడ్యుకేటర్లు మీకు ఇందులో ఉంటారండి. సో పూర్తిగా మీరు ఒకసారి చూడండి ఎడ్యుకేటర్లు. ఇక్కడ మీరు చూసినటువంటి ప్రతి ఎడ్యుకేటరు యాజ్ పర్ సిలబస్కి అనుగుణంగా మీకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తూ ఇక్కడ మీరు చూసిన అనేక మంది ఎడ్యుకేటర్లు, టాప్ ఎడ్యుకేటర్స్ మీకు ఈ యొక్క సిలబస్కి అనుగుణంగా క్లాసెస్ అనేసి మీకు రూపొందించడం జరుగుతూ ఉంటుంది. మొన్న సబ్స్క్రిప్షన్ సంబంధించి మీరు తీసుకున్న తర్వాత మీరు పూర్తిగా ఈ యొక్క వీరి కోర్సుల్ని మీరు ఎన్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫ్రెండ్స్, ఫిజిక్స్ సంబంధించి అత్యంత ముఖ్యమైన ప్రశ్నలు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి, ఏబీపీఎస్సీ టీఎస్పీసీ గ్రూప్స్ ఉద్యోగాలకి, ప్రతి పోటీ పరీక్షకు జనరల్ స్టడీస్ విభాగంలో ఉపయోగపడుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ని డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి యూస్ టీవీ యాప్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఈ యొక్క ఫిజిక్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్ ఫైల్ను డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మానవ నేత్రం ఏ కటకంలా పనిచేస్తుంది? ఆన్సర్ 1, కుంభాకార కటకం. అతినీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ 3, రిట్టర్. కండరాల నొప్పి, పక్షవాతాన్ని న్యాయం చేయడానికి ఉపయోగించే కిరణాలు ఏవి? ఆన్సర్ 4, పరారుణ కిరణాలు. నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడే కిరణాలు ఏవి? నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి ఆన్సర్ 2, అల్ట్రావైలెట్ కిరణాలు, అతి నీళ్ల లోహిత కిరణాలు. వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ ఏది? త్రీ, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. నాల్ మరియు రస్కాలు కనిపెట్టారు దానిని. రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు ఏవి? వన్, మైక్రోతరంగాలు. క్రింది వాటిలో కనిష్ట తరంగ దైర్ఘ్యం, ఎస్ లో వేవ్ లెంత్ ఉన్నటువంటి కిరణాలు ఏవి? ఆన్సర్ 4, ఎక్స్ కిరణాలు. రాంటిజెన్ కనిపెట్టాడు ఎక్స్ కిరణాలు. అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించడానికి ఏ రకమైన గాజు పదార్థంతో తయారు చేసిన కటకాలను వాడుతారు? ఆన్సర్ 3, క్వార్జ్ గాజు. లేజర్ కిరణాల లక్షణం కానిది ఏది? ఆన్సర్ 1, శక్తి. నిశాచర దృష్టిలో ఉపయోగించే కిరణాలు ఏవి? ఆన్సర్ 3, పరారుణ కిరణాలు, ఇన్ఫ్రారెడ్ రేస్. నేర పరిశోధనలో వేలి ముద్రలను విశ్లేషించడానికి ఉపయోగించే కిరణాలు ఏవి? ఆన్సర్ 3, అతినీలలోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్. రాడార్లో ఉపయోగించే తరంగాలు ఏవి? రేడియో తరంగాలు. మానవుడి శరీరంపై తక్కువ శక్తి ఉన్న అతినీలలోహిత కిరణాలు పతనమైనప్పుడు ఏ విటమిన్ ఉత్పత్తి అవుతుంది? ఆన్సర్ 4, విటమిన్ డి. దీని రసాయన నామం కాల్సిఫెరాల్. ఇది లోపిస్తే రికెట్స్, ఆస్టియో మలేషియా అనే ఎముకలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలు ఆన్సర్ 1, మైక్రోతరంగాలు.
నానోమీటర్ పరిమాణంలో ఉన్న అతి సూక్ష్మ కణాలను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్ ఏది? ఆన్సర్ 3 అల్ట్రా మైక్రోస్కోప్. ఈ క్రింది వాటిలో కాంతి పరావర్తనానికి సంబంధించినది ఏది? ఆన్సర్ 2 వజ్రం మెరవడానికి ఈ ధర్మం కారణమవుతుంది. ఈ క్రింది వాటిలో కాంతి యొక్క ధర్మం ఏది? వక్రీభవనం, వ్యతికరణం, విక్షేపణం, ప్రక్షేపణం. మరి ఇందులో 1 మాత్రమే, 1, 3 మాత్రమే, 1, 2, 3 మాత్రమే, 1, 2, 3, 4 మాత్రమే. కాంతి యొక్క ధర్మం ఆన్సర్ 4 అన్నీ కూడా వక్రీభవనం, వ్యతికరణం, విక్షేపణం, ప్రక్షేపణం, ఇవన్నీ కూడా కాంతి యొక్క ధర్మాలే. సర్ సివి రామన్ ఫలితాన్ని ఏ సిద్ధాంతం ఆధారంగా నిరూపించారు? ఆన్సర్ క్వాంటం సిద్ధాంతం. ఆప్షన్ 2 క్వాంటం సిద్ధాంతం. చూడండి, రైట్. ఈ క్రింది వాటిలో సరైనది ఏది? కాంతి దాని ధర్మాల అధ్యయనం ఆప్టిక్స్, కాంతిని కొలిచే శాస్త్రం ఫోటోమెట్రీ. ఇందులో ఆప్షన్స్ 1 సరైనది, 2 తప్పు. 1 తప్పు, 2 సరైనది. 2 సరైనవే, 2 కూడా తప్పే. మరి సరైనది ఏంటి అంటే ఆన్సర్ 3 అండి. 2 కూడా సరైనవే. 2 కూడా సరైనవే.